Hi friends, welcome back to my channel. ఈ రోజు మన వీడియోలో నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ ని నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఒక మ్యాజికల్ ఫేస్ ప్యాక్ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతుందండి ఈ ఫేస్ ప్యాక్. అది ఏంటి అంటే రైస్ ఫేస్ ప్యాక్ అండి. ఇక్కడ పెద్ద ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ లేవు, అయినా కూడా మన స్కిన్ పైన ఇది ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుంది. అది ఎలా అంటే, ఇక్కడ మనం దీనికోసం కావాల్సింది ఏంటి అంటే బియ్యం అండి. మనకు రైస్ తెలుసు కదా, మన ఇంట్లో ఉంటాయి కదా, ఆ రైస్ని మనం ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అదైనా పర్వాలేదు, లేదంటే మన ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కదండి నార్మల్గా రైస్ ఫ్లోర్, అదైనా పర్వాలేదు. నేనైతే ఇక్కడ బియ్యాన్ని ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను. అది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ఇలాగ బియ్యాన్ని నేను పౌడర్ చేసుకున్నానని మీకు చెప్తున్నానండి. ఇలాగ ఒక బౌల్లో పౌడర్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి పచ్చిపాలు అండి నేను తీసుకున్నది. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అని చెప్పొచ్చు, పచ్చిపాలు. ఇవి పాలు మనకి ఏంటంటే మన చర్మానికి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మన చర్మం పైన ఉన్న డెడ్ స్కిన్ని అది మొత్తం కూడా తొలగిస్తుంది ఈ పాలు అనేవి. అలాగే చర్మం మెరిసేలాగా చేస్తుందండి. ఈ పాలలో ఉండే విటమిన్ ఏడీలు మనకు యాంటీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. కాబట్టి ఈ పాలని స్కిప్ చేయకుండా యూజ్ చేయండి. అలాగే ఇలాంటి పాల వంటి తెల్లని చర్మాన్ని మీ సొంతం చేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసే ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పారాషూట్ ఆయిల్ అండి. నార్మల్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, మీ ఇంట్లో ఉండే ఏ ఆయిల్ అయినా ఒక 2-3 డ్రాప్స్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఆల్మండ్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. అయితే ఆయిల్ అయితే ఒక 2-3 డ్రాప్స్ మనకి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1 బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1.5 స్పూన్ ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ని, ఇప్పుడు మిక్సీ చేసుకున్న రైస్ ఫ్లోర్ ఉంది కదండి, అది ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఒక 2-3 స్పూన్స్ మనకి ఇక్కడ పచ్చిపాలు యాడ్ చేసుకోవాలండి. పచ్చిపాలు 1 by 1 ఇలాగా యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 డ్రాప్స్ ఇక్కడ నేను పారాషూట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ ప్లేస్లో ఏదైనా పర్వాలేదండి, మీ ఇంట్లో ఉండే ఆయిల్ని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే అండి మన స్కిన్ ఇక్కడ మ్యాజికల్గా మార్చేవి. ఇక్కడ నేను ఇంకేమీ యూజ్ చేయట్లేదు చూడండి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలాగా మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఇది ఈ ఫేస్ ప్యాక్ అనేది మనకి ఫేస్ పైన అప్లై చేసుకోవాలండి. ఏంటంటే ఇది ఒక 1 అవర్ ఇలాగా ఫేస్ పైన అప్లై చేసుకొని ఉంచేసుకోండి. నిజంగా మ్యాజిక్ని మీరే చూస్తారు. డైలీ కూడా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఫేస్ పైన ఇలా అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత ఇలాగా వాష్ చేసుకోండి. మీకే తెలుస్తుందండి రిజల్ట్ అనేది. ఒక 7 డేస్ అలాగా మీరు ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేయండి. నిజంగా ఇది చాలా చాలా మ్యాజికల్గా పనిచేస్తుందండి. ఇలాగా ఈ ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకొని మీ ఇంట్లో తప్పకుండా మీరందరూ కూడా యూజ్ చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. రిజల్ట్ అయితే మీరే చూస్తారు ఒక 7 డేస్లో. పింపుల్స్తో అలాగే పింపుల్ మార్క్స్తో పిగ్మెంటేషన్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, అలాంటి వాళ్ళందరూ కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎందుకంటే దీంట్లో మనం ఏమి ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏమి యూజ్ చేయలేదు, అన్నీ మన ఇంట్లో ఉండేవే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అందరూ కూడా యూజ్ చేయొచ్చు. మనకు ఒక 7 డేస్ తర్వాత రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేను చేతిపైన అప్లై చేసి చూపిస్తున్నానండి ఇది ఈ ప్యాక్ అనేది. ఇలా ఈ ప్యాక్ని మనం ఇలాగా ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఇలా 7 డేస్ చేయండి. డైలీ కూడా 1 టైం ఏదో ఒక టైంలో మనం మీకు ఏ టైం వీలవుతే ఆ టైంలో ఇలాగ అప్లై చేసుకొని ఒక 1 అవర్ మనకి ఇలాగా వదిలేసేయండి. అప్లై చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఇలాగా స్మూత్గా మసాజ్ లాగా చేయండి, తర్వాత వదిలేసేయండి. నార్మల్ వాటర్తో 1 అవర్ తర్వాత వాష్ చేసుకోండి ఫేస్ని. ఇలాగ ఒక 7 డేస్ చేయండి, తప్పకుండా రిజల్ట్ అనేది మీరే చూస్తారు. నేనైతే చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది మీకే కనిపిస్తుంది. ఈ చేతికి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది కదండి. అంటే ఒక 1 అవర్ తర్వాత నేను కడిగేసుకున్న తర్వాత కొంచెం గ్లోయింగ్ అయితే వచ్చిందండి, మరీ ఎక్కువగా అని చెప్పట్లేదు, కొద్దిగా వేరియేషన్ అనేది కనిపిస్తుంది. నిజంగా చాలా చాలా బాగుందండి ఇది. మీరందరూ కూడా వాడండి. వాడిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి,